హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రీచా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఏపీఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్ కోసం. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, అండ్ మీ అన్ని ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సో మీరు ఎలాంటి అప్డేట్ని మిస్ అయితే అవ్వరు. అలా అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ప్రెజెంట్ ఎంపీసీ స్టూడెంట్స్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ హోల్డ్ అయితే పెట్టారు. సో ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఇలా వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఈ అన్నీ ఎందుకు పాసిబుల్ అయింది అంటే, వాళ్ళు అందరూ ఒక యూనిటీగా ఫామ్ అయి వర్క్ అయితే చేశారు. ఇప్పుడు బైపీసీ కౌన్సిలింగ్ గురించి మాట్లాడితే, మేము అందరూ 4 మంత్స్ నుంచి వెయిట్ అయితే చేస్తున్నాము. కానీ ఇప్పుడు వరకు బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కూడా ఎంపీసీ స్టూడెంట్స్ లాగానే ఒక యూనిటీగా ఫామ్ అయ్యి ఫైట్ అయితే చేయాలి. సో అది మేము ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ మీరు అందరూ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ అయితే చేయండి. ట్విట్టర్ మీద అకౌంట్ క్రియేట్ చేసిన తరువాత మీరు ప్రతి ఒక్కరూ వీ వాంట్ ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది చెప్పేసి ట్రెండ్ అయితే చేయాలి. అండ్ మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్, నెక్స్ట్ ఏపీఎస్హెచ్ అలాగే ఏపీఎఫ్సెట్ 2023ని మీరు అందరూ ట్యాగ్ అయితే చేయాలి. అండ్ ఫ్రెండ్స్, ఒక గుర్తు పెట్టుకోండి, ఇది 5 or 10 స్టూడెంట్స్ చేస్తే ఇలా వర్క్ అయితే అవ్వదు. సో మినిమం ఒక 200 to 300 స్టూడెంట్స్ అయినా ఉండాలి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఎంపీసీకి ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన వరకు మేము ఏమైతే చేయలేము. బట్ అట్లీస్ట్ కొంచెం ఫాస్ట్గా అయినా బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ పెట్టడానికి మేము ట్రై అయితే చేయగలుగుతాము కదా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు అందరూ ఒక యూనిటీగా ఫామ్ అయితే అవ్వండి. అలాగే మీరు అందరూ ట్విట్టర్ అకౌంట్ మీద వెళ్ళి, ఏపీఎస్హెచ్ అఫీషియల్ అకౌంట్ మీదకి వెళ్ళి, ప్రతి ఒక్క పోస్ట్ కిందకి వీ వాంట్ ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది చెప్పేసి మీరు కమెంట్ అయితే చేయండి. సో ఇలాంటివి చేస్తే వాళ్ళ దగ్గరికి కొంచెం రీచ్ అయితే ఉంటుంది, అట్లీస్ట్ వాళ్ళు చూస్తారు కదా. సో మనకి కొంచెం ఫాస్ట్గా కౌన్సిలింగ్ పెట్టేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మళ్ళీ నిన్న నేను హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళకి కాల్ అయితే చేశాను, వాళ్ళు సేమ్ ఇదే చెప్పారు, ఇంకా 10 డేస్లో కౌన్సిలింగ్ మీకు స్టార్ట్ అయితే అవుతుంది. సో ప్రతిసారి కాల్ చేసినా వాళ్ళు ఇదే చెప్తున్నారు, 10 డేస్లో ఉంటుంది, 10 డేస్లో ఉంటుంది. బట్ ఇప్పుడు వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో నేను ఏమైతే మీకు చెప్పాను, ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క యూట్యూబర్ కావచ్చు, ఆర్ ఇన్స్టా అకౌంట్ కావచ్చు, లేకపోతే ఏపీఎస్హెచ్కి సంబంధించి ఎలాంటి ఆఫీషియల్ అకౌంట్ అయినా కావచ్చు, తన పోస్ట్ కింద మీరు వీ వాంట్ ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది చెప్పేసి మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ అయితే చేయండి. మీరు ఒక యూనిటీగా ఫస్ట్ ఫామ్ అవ్వాలి, ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అస్సలు చెప్పలేము, ఎందుకంటే ఎంపీసీకి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చిన వరకు. సో నేను ఏవైతే మీకు చెప్పానో అది ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి. ఇలా చేయడం వల్ల ఏపీఎఫ్సెట్ వాళ్ళు మనకు కొంచెం నోటీస్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ అయితే చేయండి, ఎందుకంటే మీరు అందరూ యూనిటీగా వర్క్ అయితే చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.